భారతదేశం అంధకారంలో ఉందని ఒక చెప్పులు కుట్టుకునే ఆయనకి భారం కలిగింది. చెప్పులు కుట్టుకునే ఆయనకి భారం కలిగితే 1793 నవంబర్ 11 భారతదేశంలో అడుగు పెట్టాడు ఆయన. భారతదేశానికి రావడానికి 4 నెలల పడవ ప్రయాణం పట్టింది. ఆ 4 నెలల్లో బెంగాలీ భాష చదవటం, బెంగాలీ భాష రాయటం, బెంగాలీ భాషలో మాట్లాడటం నేర్చుకున్నాడు. భారతదేశంలో అడుగు పెట్టినప్పుడు భారతీయ భాష మాట్లాడాడు. 36 సంవత్సరాలు భారతదేశంలో ఉండి 44 భాషలు నేర్చుకున్నాడు. 40 భాషల్లోకి బైబుల్ తర్జుమా చేద్దామని ఆరంభించి 28 భాషల్లో కొత్త నిబంధన పూర్తి చేసి 17 భాషల్లో బైబుల్ పూర్తి చేశాడు. ఈ రోజు నీ చేతుల్లో బైబుల్ ఉన్నదంటే కారణం ఆయనే. ఆయన ఎవరో తెలుసా? విలియం కేరీ. ఒక్క విలియం కేరీ 17 భాషల్లోకి బైబుల్ తర్జుమా చేసి నీ చేతుల్లో పెట్టాడు. అంతేనా, అక్కడితో ఆగిపోయాడా? నీ చేతుల్లో పెన్ను ఉందంటే కారణం విలియం కేరీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంకు తయారు చేసింది ఆయనే. జిందగీలో రైలు బండి ఎక్కినా అంటే కారణం విలియం కేరీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్టీమ్ ఇంజన్ పెట్టింది ఆయనే. బ్యాంక్ లో పైసలు పెట్టినావా? కారణం విలియం కేరీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్యాంక్ పెట్టింది ఆయనే. పొద్దున్నే లేచి ఈనాడు జై తెలంగాణ న్యూస్ పేపర్ చదివినావా? థ్యాంక్స్ చెప్పాలి విలియం కేరీకి. భారతదేశంలో తొలిసారిగా భారతీయ భాషలో న్యూస్ పేపర్ ముద్రించింది ఆయనే. ఆడపిల్లలు కాలేజీకి పోతున్నారా? థ్యాంక్స్ చెప్పాల్సింది విలియం కేరీకి. భారతదేశంలో ఆడవాళ్ళ కోసం మొదటిసారిగా కాలేజీ పెట్టింది ఆయనే. మీ తాతయ్య చచ్చిపోయిన తర్వాత కూడా అమ్మమ్మ బతుకుందా? థ్యాంక్స్ చెప్పాలి విలియం కేరీకి. ఏ సతి అనే దాన్ని అంతమొందిచ్చింది ఆయనే. ఒక్కడు చేసింది ఇదంతా. ఆయన ఈ లోకానికి వచ్చి చేసినప్పుడు ఆయనకి పెద్ద వెల్కమ్ పార్టీ ఇచ్చారనుకున్నారా? లేదు. ఆయన జీవితంలో జరిగిన ఒక్క సన్నివేశం చెప్తే ఆయన ఎంత సాక్రిఫైస్ చేశారో అర్థమవుతుంది. కలకత్తాలో ఆయనకు ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. 236 పేజీలు బెంగాలీ డిక్షనరీని ఆ రోజే ముద్రించి కట్ల కట్లగా నిలబెట్టి మిగిలిన పేజీలు ముద్రిద్దాం అనుకునే లోపల ఇంటి దగ్గర నుంచి ఒక పనోడు పరిగెట్టుకుంటా వచ్చాడు. వచ్చి, సార్ మీ భార్యకి పిచ్చి ఎక్కిందంట. ఎందుకు ఎక్కిందో తెలుసా భార్యకి పిచ్చి? వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు. కొడుకు చచ్చిపోయినప్పుడు పాతి పెట్టడానికి ఎవరు రాకపోతే విలియం కేరీ ఒక్కడే శవాన్ని తీసుకెళ్లి పాతి పెట్టొచ్చాడు. ఆ యొక్క ఎమోషన్ లో భార్య పిచ్చెక్కి రాయితో తలకొట్టుకుని రక్తం కారుతుందంటే విలియం కేరీ భార్యను ఓదార్చుకొని వెళ్తూ ఉంటే వెనక నుంచి ఇంకోటి పరిగెట్టుకుంటూ వచ్చి, సార్ ఇప్పుడే మీ ప్రెస్ తగలడిపోయింది అని అన్నాడు. వెనక్కెళ్లాలో ముందుకెళ్లాలో తెలియకుండా సతమతమయ్యాడు విలియం కేరీ. అలా పెనుగులాడి పెనుగులాడి అద్భుతంగా పరిచర్య చేశాడు. ఆ విధంగా పెనుగులాడే వాళ్ళు ఉండి పరిచర్య చేశారు కాబట్టి ఈ దినాన్న కుర్చీల మీద కూర్చొని లైట్ల కింద ఈ విధంగా వాక్యాన్ని వినడానికి అవకాశం దొరికింది. అది ఉచితంగా రాలా, ఎవడో ప్రాణం పెడితే వచ్చింది, ఎవరో సాహసిస్తే వచ్చింది. దేవుడు నేర్పించే పాఠం ఏంటి తెలుసా? నువ్వు నాకు చెందిన వ్యక్తివి అని చెప్తావా? నన్ను నువ్వు దేవుడు అని పిలుస్తావా? యేసయ్య అంటున్న మాట ఇది. మీలో నన్ను ఎవరైనా గురువు అని పిలవదలుచుకుంటే, నా శిష్యులు అవ్వాలి అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఒకటే ఒక కండిషన్, మిమ్మల్ని మీరు కాదనుకోవాలా, మీ సిలువెత్తి నన్ను వెంబడించాలా. సిలువెత్తి వెంబడించడం అంటే గోల్డెన్ క్రాస్ మెళ్ళ వేసుకొని రావటం కాదు, సస్తే పాతి పెట్టడానికి రెడీ అయ్యే సమాధి పెట్టిని తీసుకొని రావడం, చావటానికి తెగించటం. హలో, క్రైస్తవుడు అని పిలిపించుకోవాలనుకున్నట్లయితే ఆ దమ్ముండాలా.